Hi friends, welcome to Model Ideas. You are watching Model Ideas YouTube channel. This is Rajender Bonla. Friends, మీ అందరికీ తెలుసు మన యూట్యూబ్ ఛానల్ ఎందుకొరకు తయారైంది. సో ఎవరైతే నన్ను అడిగే ప్రతి ప్రశ్నకి నేను ఆన్సర్ ఇచ్చుకుంటూ నా లోకం స్టూడెంట్స్ మీరు ఏ ప్రశ్నైనా నేను ప్రతిదానికి కెరీర్ గైడెన్స్లో సమాధానం ఇచ్చుకుంటూ వస్తున్నాను. సబ్స్క్రైబర్స్ అందరూ ఇప్పటికీ దాదాపు అంటే 74 వీడియోస్ ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్ పని చేశాను. ఈ వీడియోలో కూడా ఇలాంటి క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తున్నాను. ఈ వీడియోలో మనకు వచ్చేటువంటి పవన్ కళ్యాణ్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఫస్ట్ క్వశ్చన్, హలో సార్, నేను డిగ్రీలో ఇంగ్లీష్ మీడియంలో చదివా, ఓకే, బిఎడ్ తెలుగు మీడియంలో చేయొచ్చా, అండ్ అట్ ద సేమ్ టైం బిఎడ్ రెగ్యులర్ పీజీ ఓపెన్లో చేయొచ్చా, ప్లీజ్ టెల్ మీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్కి ఏంటంటే బిఎడ్ తెలుగు ఇంగ్లీష్ మీడియంలో చేయొచ్చు. రెండోది, ఒకవైపు బిఎడ్ చేసుకుంటూ అదే అకాడమిక్ ఇయర్లో పీజీ చేస్తే దీనివల్ల పెద్దగా యూజ్ లేనిది, నష్టం వచ్చేది కూడా ఉంది. గవర్నమెంట్ టీచర్ ఉద్యోగాలకి జడిపి స్కూళ్ళల్లో దానికైతే పీజీ అవసరం లేదు, కాబట్టి మీరు రెండు చేస్తే మీకు పెద్దగా వచ్చే లాభం ఏం లేదు. నష్టం ఏంటంటే మీరు గురుకుల అప్లై చేసేటప్పుడు గురుకుల ఉద్యోగాలకి, నవోదయ ఉద్యోగాలకి, ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న కేంద్రీయ విద్యాలయాలకు ఇలాంటి దానికి ఖచ్చితంగా మాడల్ స్కూల్ అయిన సరే దీనికి పీజీ బిఎడ్ రెండు ఉండాలి. అవి రెండు ఒకే అకాడమిక్ ఇయర్లు ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేయరు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ప్రవీణ రోజా, వాట్ ఆర్ ద కెరీర్ ఆప్షన్స్ ఫర్ ఎంఎస్సి ఫిజిక్స్ అదర్ దాన్ టీచింగ్? ఎస్ ప్రవీణ, దిస్ ఈజ్ ఎ గుడ్ క్వశ్చన్. సో ఐ విల్ మేక్ ఏ స్పెషల్ వీడియో ఆన్ ఎంఎస్సి ఫిజిక్స్. ఓకే, ఫిజిక్స్ కెరీర్ అదర్ దాన్ టీచింగ్. సో నాకు తెలిసినంతవరకు రీసెర్చ్లో వెళ్ళిపోవచ్చు. ఇంకా నేను స్పెషల్ వీడియో చేస్తాను, దీనిపైన డేటా కలెక్ట్ చేసి చేస్తా. ఓకే రోజా, మంచి క్వశ్చన్, నీవు అడిగిన క్వశ్చన్ వల్ల ఒక వీడియోని వస్తుంది, నెక్స్ట్ అప్లోడ్ చేస్తా చూడు. నెక్స్ట్, దుర్గా వికాస్, సార్ అండ్ ఈసీఈ ఈ త్రిబుళి సార్ ఏదో సిఈఈ ఎగ్జామ్ అంటే ఏంటి, ఆర్ఐఈ సిఈ ఎగ్జామ్ అంటే ఏంటిది? ఓకే చూద్దాం. ఆర్ఐఈ సిఈఈ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్లా ఉంది ఇది. ఏంటి, ఎడ్సెట్ లాంటి ఎగ్జామ్ అయినా రీజనల్ ఇన్స్టిట్యూట్ అండ్ యూనివర్సిటీస్ రెండు ఒకటేనా, ఎక్కడ చదివితే బాగుంటుంది? ఓకే, అంటే కొన్ని ఓకే చాలా తినవు కదా, బాగుంటుంది. ఎడ్సెట్ రాయమంటారా లేక ఆర్ఐఈ ఎగ్జామ్ రాయమంటారా? ఇంకా బిఎడ్ చేయాలంటే టోటల్ ఎన్ని ఎంట్రన్స్ ఉన్నాయి? ఓహో, ఓకే, బీటెక్ వాళ్ళు గౌట్లో టీచింగ్ కోసం బిఎడ్ చేస్తే బాగుంటుందా? ఆల్రెడీ దీనిపైన వీడియో చేశాను. సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామ్ గురించి అంటే ఏంటి, దీని గురించి చెప్పండి. ఓకే, సిఎస్ఐఆర్ గురించి చెప్తాను. ఓకే రైట్, నువ్వు అడిగిన దానికి అన్నిటికీ ఆన్సర్ చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ టీచింగ్ ఉద్యోగం ఏదైతే ఉంటుందో ఇది మనకి అంటే టీచింగ్ సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏ స్టేట్ ఆ స్టేట్ ఎంట్రన్స్లు పెట్టుకుంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆర్ఐఈ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ కానివ్వండి, లేదా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి కాలేజీలు కూడా ఉన్నాయండి, దీంట్లో రాసే ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా కూడా సెంట్రల్ యూనివర్సిటీలో చేస్తే కూడా మంచి విలువ ఉంటుంది. కొన్ని సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే బిఎడ్, వీళ్ళు కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారానే చేసుకుంటారు, చాలా డెప్త్గా ఉన్నాం. అలాగే అది చేసినా బాగుంటుంది, స్టేట్ కంటే సెంట్రల్ చేసిన ఏదైనా బాగుంటుంది. తర్వాత సిఎస్ఐఆర్ నెట్ గురించి ఒక సపరేట్ వీడియో నేను చేస్తాను. నన్ను చాలామంది సబ్స్క్రైబర్లు అడుగుతున్నారు నెట్ అంటే ఏంటి, సిఎస్ఐఆర్ అంటే ఏంటిది, చేస్తాను. దీని గురించి ముందు రాబోయే రోజుల్లో మనం చేసుకుందాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి నరేష్ డార్లింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీరు మీ వాల్యుయబుల్ టైం మా కోసం స్పెండ్ చేస్తున్నందుకు గ్రేట్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ నరేష్ డార్లింగ్. నెక్స్ట్ బాబ్జీ, క్వశ్చన్ చాలామంది అడిగారు, థ్యాంక్ యూ సో మచ్ మై క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చినందుకు. ఇందాకే క్వశ్చన్లో నా క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఇవ్వట్లేదని అడిగి మళ్ళీ ఇప్పుడు థ్యాంక్ యూ చెప్పారు. ఓకే, ఎనీహౌ థ్యాంక్ యూ, ఓపిక కొద్ది మీరు చూడండి. జేమ్స్ ఇంట్రావర్ట్, ఇంట్రావర్టా, ఏం చెప్పుకోవా బయట నాయన? సార్, ఇప్పుడు మాకు యూనివర్సిటీలో సీటు రాకపోతే మేనేజ్మెంట్లో సీటు ఉంటుందా, లేకపోతే ప్రైవేట్లో బెస్ట్ కాలేజెస్ సజెస్ట్ చేయండి సార్? దేనికి సంబంధించి, బిఎడ్కి సంబంధించా? యూనివర్సిటీలో మేనేజ్మెంట్ కోటా అంటూ ఉండదండి, మేనేజ్మెంట్ కోటా అనేది ఓన్లీ ప్రైవేట్లోనే ఉంటుంది. ప్రైవేట్లో బెస్ట్ కాలేజ్ అంటే మీ ఎగ్జామ్ జరగగానే టాప్ 10 బిఎడ్ కాలేజెస్లో లిస్ట్ నేను పెడతాను, అందులో మీ వస్తే ప్లాన్ చేయండి. ఓకేనా, సో బెస్ట్ బిఎడ్ కాలేజీల పైన వీడియో చేస్తాను. ఓకే, టాప్ 10 బిఎడ్ కాలేజెస్ తప్పకుండా దీనిపైన చేస్తాను ఒక వీడియో. నెక్స్ట్ పవన్ కళ్యాణ్, మళ్ళీ నీ క్వశ్చన్కి ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చాను. నెక్స్ట్ రమాదేవి, నమస్తే సార్, నేను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ చేశాను, కానీ నాకు పర్సంటేజ్ 47 మార్క్స్ ఉన్నాయి సార్, ఎడ్సెట్కి ఎలిజిబుల్ అవుతానా? మీరు ఓసీ కనుక కాకపోతే మీరు ఎలిజిబుల్ అవుతారండి, ఓసీ అవ్వకపోతే ఎలిజిబుల్ అవుతారు. ఓకే,
బీసీ ఎస్సీ ఎస్టీ ఏదైనా కానీ మీరు ఎలిజిబుల్ అవుతారు రామాదేవి యూ కెన్ అప్లై ఫర్ ఇట్ అయితే అప్లై డేట్ మరి రేపేళ్ళలో లాస్ట్ డేట్ ఉంది మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇప్పుడు ఈ వీడియో నేను ఇలా అప్లోడ్ చేయగానే మీకు మెసేజ్ వస్తుంది కాబట్టి చూస్తారు ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ మెసేజ్ మీకు రారు నేను చెప్పేది మీకు తెలియదు నా సబ్స్క్రైబ్ వల్ల మీకు లాభం అయితే జరుగుతుంది మరి ఏం చేస్తారో నాకు తెలియదు సయ్యద్ షబీజ్ సార్ బిఎడ్ హిందీ సబ్జెక్ట్ వీడియో చేయండి సార్ బిఎడ్ హిందీ అంటే ప్రయత్నం చేస్తా నాకున్న సమయంలో నెక్స్ట్ మోహన్ కృష్ణ ఏదో ఫోన్ నెంబర్ పెట్టారు ఏం చేయాలి మోహన్ కృష్ణ కాల్ చేయాలా నీకు సో మెయిల్ చేస్తే అయిపోతుంది నీ నెంబర్ 9642729298 మోహన్ సరే చూద్దాం ఒక మెసేజ్ అన్న పంపిస్తా నా వీళ్ళని బట్టి నెక్స్ట్ రేవంత్ క్వశ్చన్ అడిగాడు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు ఉంటాయా ఎస్ బిఎడ్లో ఇంగ్లీష్ తెలుగు మీడియం రెండు ఉంటాయండి యూ కెన్ అప్లై ఫర్ ఎనీట్ ఐసెట్ అప్లికేషన్ లాస్ట్ డేట్ టెల్ మీ ఐసెట్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 10th లాస్ట్ డేట్ సో దీన్ని ఒకసారి మీరు చూసుకొని అప్లై చేసుకోండి సార్ 129 మార్క్స్ మరి నేను ఎలిజిబుల్ కాదా చెప్పండి టీటీసీలో తునికి రాణి సో రాణి గారు మీకు టీటీసీలో సీట్ వస్తుందండి ఇబ్బంది పడకండి 129 గుడ్ మార్క్స్ భానుభాగ్య సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఐ గాట్ 52% ఇన్ ఓపెన్ బికమ్ ఐఎమ్ ఎలిజిబుల్ ఆర్ నాట్ ఓపెన్ బికమ్ 52% ఎస్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ బిఎడ్ ఆర్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అండ్ ఈవెన్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ సివిల్ సర్వీసెస్ అన్నిటికీ ఎలిజిబుల్ 50 సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి చాగంటి విద్యాసాగర్ సార్ ఎంఎస్సీ కెమిస్ట్రీ ఎంట్రన్స్ ఎగ్జామ్కి మంచి బుక్ చెప్పండి సార్ లాస్ట్ ఇయర్ ప్రిఫేర్ ఓకే పేపర్ టఫ్గా ఉంది మై గోల్ ఓయి క్యాంపస్ రియల్లీ గ్రేట్ మై డియర్ సో విద్యాసాగర్ తప్పకుండా ఎంఎస్సీ కెమిస్ట్రీకి సంబంధించి నేను ఒక సపరేట్ వీడియోనే చేయాలనుకుంటున్నాను ఈ వీడియో చేస్తే దీనిపైన ఏ బుక్స్ చదవాలి దీని సిలబస్ ఏంటిది అనేది స్పెషల్గా చేస్తా ఫిజిక్స్ పైన చేస్తా కెమిస్ట్రీ పైన చేస్తా బుక్స్ విత్ వీడియో బుక్స్ యొక్క లింకు నేను కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను మీరు అడిగినందుకు ఎందుకంటే ఇప్పుడు పీజీ నోటిఫికేషన్స్ వస్తున్నాయి కాబట్టి ఇవి చేసే ప్రయత్నం చేద్దాం ఓకేనా శ్రీకర్ నైస్ వీడియో సార్ నైస్ థ్యాంక్ యూ కొత్తూరి మహేష్ సార్ డిగ్రీ బీఎస్సీలో మ్యాథ్స్ ఫిజిక్స్ తెలుగు ఆప్షనల్గా సబ్జెక్ట్లో బీఎడ్లో తెలుగులో మీకు ఆల్రెడీ నేను చెప్పే కదా మహేష్ ఆన్సర్ అయిపోయింది పులి శ్రీకాంత్ చాలా బాగా చెప్పారు సార్ నా థ్యాంక్ యూ నెక్స్ట్ సందీప్ హౌ మెనీ సీట్స్ ఆర్ అవైలబుల్ వేర్ ఇన్ గురుకుల డిగ్రీ కాలేజెస్లో 40 సీట్స్ ఉంటాయండి చూసుకోండి అవి పెంచవచ్చు దిట్ ఇస్ డిపెండ్ ఆన్ గవర్నమెంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏం పేరు లక్ష్మయ్య థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ లక్ష్మయ్య గారు సిలబస్ చెప్పండి సార్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సిలబస్ స్పెషల్ వాళ్ళు డిజైన్ చేయలేదండి నేను ఒక వీడియో సపరేట్గా పెట్టాను దాంట్లో ఉన్నాయి జస్ట్ యూ కెన్ సీట్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి బాను సూపర్ సార్ థ్యాంక్ యూ మళ్ళీ బాను ఐఎమ్ ఆల్సో ట్రయింగ్ ఫర్ ఓయూ సీట్ సార్ ఓకే బాను కంసాలి భాను ఓకే తప్పకుండా బాను ఓయూలో కలుద్దాం మరి మనందరం మీరు కంపల్సరీ సీట్ సాధించాలి కళ్యాణి పేరుతో పంద్రానికి కళ్యాణి ఒక హే సార్ ఆ బిఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్కు ఏ బుక్స్ ప్రిపేర్ తీసుకుంటే మంచిది సార్ రిప్లై మీరు ఏ మెథడాలజీ చేశారో ఎట్లా రిప్లై చెప్తారండి కాకపోతే డిగ్రీలో ఉన్న పుస్తకాలన్నీ చదివిన తర్వాత విజేత కాంపిటీషన్ లాంటి బుక్స్ కొనుక్కోండి ఓకేనా నెక్స్ట్ ఆఫ్టర్ డిగ్రీ గురించి కెరీర్ ఆప్షన్ గురించి ఫుల్ వీడియో చేయండి కదర్ ఓకే ఆఫ్టర్ డిగ్రీ తర్వాత పీజీ చేస్తారు కదా ఎక్కువ మంది ఓకే అయినా నేను రాసుకొని పెట్టుకుంటున్నా ఆఫ్టర్ డిగ్రీ కెరీర్ గురించి ఒక వీడియో ఓకే కేదర్ నెక్స్ట్ నవ్య శ్రీ సార్ హెచ్సి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉంటుంది కరోనా ఎఫెక్ట్ అనేది ఎటు పోతే అటు కొంచెం టైం పడుతుంది ఇప్పటికైతే నోటిఫికేషన్లో మనకు క్లియర్ ఇస్తారు కదా చూద్దాం వెయిట్ అండ్ సీ లీలా దుర్గా మ్యాథ్స్ మెథడాలజీ సిలబస్ పెట్టండి సార్ లీల గారు మీరు కొత్తగా సబ్స్క్రైబ్ అయి ఉంటున్నారు ఛానల్కి మ్యాథ్ మెథడాలజీ సిలబస్ అనేది నేను దాదాపు 2 మంత్ కిందనే అప్లోడ్ చేశాను ఒకసారి మీరు మీ యొక్క మొబైల్లో యూట్యూబ్లోకి వెళ్ళి యూట్యూబ్లో సర్చ్లో మోడల్ ఐడీస్ అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత మన ఛానల్ వస్తుంది ఛానల్ వస్తే కింద వీడియోలు చూడకండి ఛానల్ని లేదా నా ఫోటోని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు అప్పుడు ఇటు వస్తారు ఒరిజినల్ ఛానల్కి వెళ్తారు ఒరిజినల్ ఛానల్లో మీకు ఏమేమి కనిపిస్తారంటే హోమ్ కనబడుతుంది వీడియోస్ కనబడుతుంది ప్లేలిస్ట్ కనబడుతుంది ప్లేలిస్ట్ అని క్లిక్ చేయండి ప్లేలిస్ట్లో బీఎడ్ అనే స్పెషల్గా ఒక ఫైల్ ఉంటుంది అది ఓపెన్ చేయండి ఆ ఫైల్లో వచ్చేసి మ్యాథ్స్ సిలబస్ పైన వీడియోస్ చాలా ఉన్నాయి మీరు చూడండి ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోడల్ ఐడియాస్ యువర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేందర్ బోన్లా యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా రైట్ మరి మన యూట్యూబ్ ఛానల్లో ఎప్పటికప్పుడు మీరు రకరకాల ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు మీ కెరీర్ గారి గురించి నేను సమయం తీసుకొని కూర్చొని మీ కొరకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వస్తున్నాను చాలా ప్రశ్నలకి ఆన్సర్ ఇచ్చాను నాకు తెలిసి ఒక 2000 ప్రశ్నలు అయి ఉంటాయి ఇప్పటికి కూడా ఇంకా 6 డేస్ బ్యాక్ నుండి నాకు క్వశ్చన్స్ ఒక 1000 క్వశ్చన్స్ వరకు
ఉన్నట్టున్నాయి. సరే తొందర తొందరలో ఆన్సర్ ఇచ్చుకుంటా తను స్పీడ్గా. సో చూద్దాం ఈరోజు మరి ఫస్ట్ క్వశ్చన్ ఎవరంటే విజయలక్ష్మి అడుగుతున్నారు ఏంటంటే ఎడిసెట్ ఎడిట్ ఆప్షన్ వస్తే చెప్పండి సార్. ఎడిసెట్లో ఎడిట్ ఆప్షన్ ఇవ్వట్లేదండి. ఒక మన సబ్స్క్రైబర్ వాళ్ళకి ఫోన్ చేశారంట, ఫోన్ చేస్తే ఎడిట్ ఆప్షన్ మేము ఇవ్వడం మెయిల్ పెట్టండి అన్నారంట. దయచేసి మీరు మెయిల్ పెట్టండి వాళ్ళకి, మీ ప్రాబ్లం ఏముంది, ఎందుకు జరిగింది అనేది. ఓకేనా? నెక్స్ట్ తమ్నేల్ చేయండి సార్. ఎస్, తప్పకుండా తమ్నేల్ చేయాలి. అయితే నాకు ఒక ప్రాబ్లమేటిక్ ఎక్కడ వస్తుందంటే నాకు సమయం చాలా తక్కువగా ఉంటుందండి. అసలు నేనున్న బిజీలో, నేను చేసే ఉద్యోగంలో నాకు సమయం చాలా తక్కువ దొరుకుతుంది. అయితే ఆ సమయంలోనే రికార్డింగ్ చేసి తమ్నేల్ చేసాకంటే చాలా లేట్ అవుతుంది, అందువల్ల డైరెక్ట్గా అప్లోడ్ చేస్తున్నాను. బట్ ఇది నా డ్రాబ్యాక్, తమ్నేల్ లేకుండా వీడియో చేయద్దు, ఎందుకంటే చూసే వాళ్ళకి తమ్నేల్తోనే బయటకు వస్తారు. సో మీ యొక్క కామెంట్ని నేను మనసారా స్వీకరిస్తే తప్పకుండా చేస్తాను, చేసి పెడతాను. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ బాబ్జీ, ఎక్కడ అన్నా ఈ కాలేజ్ ఏది, ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ గురించి మీరు క్వశ్చన్ అయ్యారండి. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ అది మీరు చూసింది, నా ఫోటోలు చూసింది అదే అండి. మౌనిక, నైస్ ఎక్స్ప్లెనేషన్ సార్, థ్యాంక్ యూ మౌనిక. నెక్స్ట్ ఖైరున్, గుడ్ ఈవినింగ్ సార్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై ఇంటర్మీడియట్ విత్ బైపీసీ, ఓకే, అండ్ ఐ హ్యావ్ చూస్ బీఎస్సీలో ఎంజెడ్సీ అంటే మైక్రోబయాలజీ జువాలజీ కెమిస్ట్రీ అనుకుంటా, ఓకే, ఇన్ డిగ్రీ మైక్రోబయాలజీ కెమిస్ట్రీ, ఓకే, విత్ హిందీ అండ్ ఇంగ్లీష్, ఓకే, సూపర్ అడిగారు. ఓకే, కెన్ ఐ చూస్ బయాలజికల్ సైన్స్ మెథడ్ ఇన్ మెథడాలజీ అండ్ ఇంగ్లీష్ ఇన్ మెథడ్ 2? ఓకే, సో కైరన్ నువ్వు మంచి అడ్వైజ్ ఇస్తున్నాను. నెంబర్ 1, బయాలజికల్ సైన్స్ నువ్వు ఎలిజిబుల్, అప్లై చేసుకో. సెకండ్ మెథడాలజీగా ఇంగ్లీష్ తీసుకోవచ్చు, తెలుగు కూడా తీసుకోవచ్చు, నీకు రెండు ఆప్షన్లో ఏదో ఒకటి తీసుకో. ఇంగ్లీష్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఎంఏ ఇంగ్లీష్ చేసుకో, గుడ్, వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ నర్మదా, సూపర్ సార్, సూపర్ నర్మదా, హేమ, సూపర్ సార్, ఓకే, నర్మదా, హేమ, భాగ్యలక్ష్మి, శ్రీధర్, శ్రీకర్, నాగరాజు, వీళ్ళంతా రెగ్యులర్గా ప్రశ్నలు అడిగేవాళ్ళు. నెక్స్ట్ నీరు స్వీటీ అనే వాళ్ళు చేశారు, అన్న మీరు చాలా గ్రేట్ అన్న, థ్యాంక్ యూ, మీరందరూ కూడా గ్రేటే. మీలాంటి వాళ్ళకి ప్రశ్న ఆన్సర్ ఇస్తున్నా అంటే మీరు చాలా గ్రేట్ కాబట్టి మీకు నేను ఆన్సర్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 25-30 క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చాను, అండ్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ లేట్ ఇన్ దిస్ వీడియో. అండ్ ఇంతవరకు క్వశ్చన్స్కి నేను చాలామందికి ఆన్సర్ ఇచ్చుకుంటూ వస్తున్నాను. ఒకవేళ మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇలా రాకపోతే ఇబ్బంది పడకండి, నెక్స్ట్ దీని తర్వాత ఇంకొక వీడియో అప్లోడ్ అవుతుంది, దాంట్లో అయినా ఉండొచ్చు. ఓకేనా? సో ఎప్పటిలాగే మీరు మన ఛానల్ని చూసుకుంటూ ఇలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటూ, మీకు నా వీడియో కనుక నచ్చితే ఇలా మీరు ఒకసారి లైక్ ఇస్తే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓకేనా? అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ.